కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 11 సార్లు అవకాశాలు ఇచ్చినా ఏమీ చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తమను గెలిపించాలని కాంగ్రెస్ ఇష్టారీతిన హామీలు ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు. ఎన్నో పోరాటాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని చెప్పారు. మోదీ దేవుడని బీజేపీ నేతలు గొప్పలు చెప్తున్నారని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రాజెక్టులు కట్టే చేత కాలేదు, నీటన్నల బతుకులు మార్చే చేత కాలేదు, తాండాలు పంచాయతీలు చేసే తెలివి లేదు, సిరిసిల్లకు జిల్లా చేసే తెలివి లేదు. ఇవాళ వచ్చి మాత్రం ఒకదప్పుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు, మమ్మల్ని గెలిపియండ్రి, ఇది చేస్తాం అది చేస్తాం, మోసేదికి బెల్లం పెడతాం, ఇక నాకుండ్రి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తా ఉన్నారు. 11 సార్లు మీరు అవకాశం ఇచ్చినా దగా చేసిన సన్నాసు, 11 సార్లు మీరు అవకాశం ఇచ్చినా ఏమీ చేయని వాళ్ళు. మరి ఇవాళ మళ్ళీ వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నమ్ముదామా? ఆలోచించండి. ఈ పార్టీ ఏమో ఇట్లున్నది, ఇంకో పార్టీ ఉన్నది బీజేపీ, ఇవాళ ఇంకా గొప్పలు. 2014లో ఏమన్నాడు మోడీ? భాయో బహనో మిత్రో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ దేతో అన్నాడా? పడ్డాయ ఒక్కనికన్న దేశంలో 15 లాఖ్? ఎన్ని మాటలు చెప్పిండు? 15 లాఖ్ ప్రపంచంలో ఉన్న నల్లధనం అంతా తెస్తా అన్నాడు. మొత్తం దేశం అంతా 15 లక్షలు పంచుతాడు. పంచిండా? 50 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు తాగునీరు ఇయ్యే చేత కాలేదు, కరెంట్ ఇయ్యే చేత కాలేదు, ప్రాజెక్టులు కట్టే చేత కాలేదు, నీటన్న